ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు మారుతున్నాయా? మహిళల పట్ల తాలిబన్లు ఎలాంటి వైఖరి అవలంబిస్తున్నారు? అక్కడ విద్యా సంస్థల్లో పరిస్థితి ఎలా ఉంది? అంటే ఐక్యరాజ్య సమితి ప్రశంసించేలా ఉందట. తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో తొలిసారిగా ప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయాలు తెరుచుకున్నాయి. అంతేకాదు, ఈ పరిస్థితుల్లోకి మహిళలను అనుమతిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. యూనివర్సిటీల్లోకి మహిళల అనుమతిపై తాలిబన్లు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు, కానీ ప్రత్యేక ఏర్పాట్లతో మహిళలను వర్సిటీల్లోకి అనుమతిస్తున్నారు అక్కడి అధికారులు. ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయమైన నంగర్హార్ వర్సిటీలో మహిళల ప్రవేశానికి ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. పురుషులు మహిళలకు వేరువేరు క్లాస్ రూమ్లు ఉంటాయని, వర్సిటీ సమయాలు కూడా వేరుగా ఉంటాయని నంగర్హార్ విశ్వవిద్యాలయానికి చెందిన అధికారులు చెబుతున్నారు. అయితే ఇది కొత్త విషయం కాదని, అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ నిబంధన అమల్లో ఉందని వెల్లడించారు ఆయన.